ఈ పరిణామం తట్టుకోలేక గుండెపోటుతో హఠాన్ మరణించి తమ్మించింది. స్థానికేతరులు కొల్లగొడుతున్నారనేటువంటి ఒక భావనతోని, అంటే ఆనాడు తొలి దశ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం 1969 ప్రాంతంలో అప్పుడైతే కేవలం ఈ స్థానికత ఉద్యోగ అవకాశాల సంబంధించే ఉద్యమం తెరమీదకి రావటం జరిగింది. దానికి అనుగుణంగా 1975 లో అంటే అప్పటికి ఆంధ్ర ఉద్యమం కూడా వచ్చినట్టుంది. బట్ అప్పుడు ఏదైతుందో ఈ స్థానికత ఉద్యోగ అవకాశాలను పరిరక్షింపబడే విధంగా 1975 లో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేపట్టి రాజ్యాంగ సవరణతో ఆర్టికల్ 371D రాజ్యాంగంను పొందుపరిచి జిల్లా స్థాయి ఉద్యోగాలు జిల్లా స్థాయి స్థానికతతోని, జోనల్ స్థాయి ఉద్యోగాలు జోనల్ స్థాయి స్థానికతతోని ఈ విధంగా ఏదైతుందో ఆర్టికల్ 371D పొందుపరిచి దానికి అనుగుణంగా ఉమ్మడి రాష్ట్రంలో స్థానిక ప్రాతిపదికన ఉద్యోగ అవకాశాలు కల్పించబడటము, తదుపరి 371Dని కి అనుగుణంగా 6-పాయింట్ ఫార్ములా తెరమీదకి రావటం, 6-పాయింట్ ఫార్ములా తోడు ఏదైతుందో ఇంకెక్కడైనా లొసుగులు ఏర్పడుతుంటే వాటి సరి చేయడానికి 67GO కూడా తెరమీదకి వచ్చింది. ఇలా ఆర్టికల్ 371D దానికి అనుగుణంగా 6-పాయింట్ ఫార్ములా దానికి అనుగుణంగా 67GO ఇవన్నీ కూడా కేవలం స్థానిక ప్రాతిపదికన ఉద్యోగ అవకాశాలు కల్పించబడడమే ప్రధాన లక్ష్యంగా ఇవన్నీ ఏర్పాటు కాబట్టి ఇప్పుడు తదుపరి మరిదశ ఉద్యమం కూడా కొన్ని పేర్కొన్న నిధులు నీళ్లు ఏ విధంగా పేర్కొన్న జరిగిందో నియామకాలు ప్రధాన పాత్ర పోషించింది. మళ్ళీ ఈ నియామకాల్లో అంటే మన ప్రాంత సంబంధించిన ఉద్యోగాలు వేరే ప్రాంతం ఏ స్థానికత ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం చేపట్టబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందో వీళ్ళ ఆర్టికల్ 371Dకి విఘాతం కలిగే విధంగా ఆర్టికల్ 371Dకి సంబంధం లేకుండా అసలు స్థానికతను పరిగణలోకి తీసుకోకుండా నూతన జిల్లాల ఏర్పాటు అనేది ఏదైతున్నదో ఇది పాలనా సౌలభ్యం కొరకు ఏర్పాటు కావడం జరిగింది. అంతేగాని ఏదైతుందో ఉద్యోగస్తుల్లో ఉపాధ్యాయుల్లో గందరగోళం సృష్టించడానికి కాదు. ఇవాళ మీరు ఏదైతుందో ప్రతి ఉద్యోగస్తుడు ఇవాళ వారి వారి స్థానిక ప్రాతిపదికన నియామకం పొందిండు. ఇవాళ ఉద్యోగాల్లో కొనసాగుతున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులే కానీ ఉపాధ్యాయులే కానీ వారు ఉద్యోగం పొందిన నాడు ఏదైతున్నదో కేవలం మరి స్థానిక ప్రాతిపదికన మాత్రమే ఉద్యోగం పొందిండు. దట్ ఈస్ రిజిస్టర్డ్ వాళ్ళ సర్వీస్ బుక్లో అది నమోదు కాబడుతుంది. మరి స్థానికత ఎక్కడా అనేది ఇలా స్థానికతను పరిగణలోకి తీసుకోకుండా అలాంటి ఏదైతుందో చెగిత్యాల స్థానికతతోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉద్యోగం పొందినప్పటికీ అతడు జగిత్యాల జిల్లా వాస్తవుడు అందులో నమోదు చేయబడతాడు. సిరిసిల్ల జిల్లా వాడికి ఏదైతుందో సర్వీస్ బుక్లో సిరిసిల్ల జిల్లా వాస్తవుడు నమోదు చేయబడుతుంది. పెద్దపల్లి జిల్లా వాడికి ఏదైతుందో పెద్దపల్లి స్థానికత వాడుగా ఏదైతుందో అందులో నమోదు చేయబడుతుంది. అట్లే భూపాలపల్లి కానీ పార్ట్ ఆఫ్ సిద్దిపేట కానీ అక్కడ వారి వారి స్థానికత అందులో నమోదు చేయబడుతుంది. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే
వారు నియామకం పొందినాడు ఏ స్థానికత ప్రాతిపదికన నియామకం పొందడం జరిగిందో దాన్ని పరిగణలోకి తీసుకోకుంటా కేవలం సీనియారిటీ ప్రాతిపదికన ఏదైతే వాళ్ళ కేటాయింప చేయడం జరుగుతుందో ఈ సీనియారిటీ ప్రాతిపదికన కేటాయింప చేయబడడం తోని అసలు స్థానికతకు గుర్తింపు లేకుండా పోతుంది స్థానికతకు గుర్తింపు లేకపోవడంతోనే దిత్తుందో అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యమే నిరుగార్తం బేసిక్ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం స్థానికత ఆ లక్ష్యమే నిరుగార్తుందని చెప్పంటనే ఇలా ఆర్టికల్ 371 డి స్టిల్ ఇట్ ఇస్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఆర్టికల్ 371 డి ఏదైతుందో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఉమ్మడి రాష్ట్రంలో మరి వాస్తవం ఇది ఈ ముఖ్యమంత్రి గారు ఆయన ఉద్యమ నాయకుడు ఏదైతుందో స్థానికతను పరిరక్షింపబడేటటువంటి ఒక బాధ్యత ఆయన మీద ఎక్కుంటుందని చెప్పంటున్నా వీళ్ళ అనలు ఉద్యమ నాయకుడు ఏదైతుందో స్థానికత అనేటటువంటి ఒక ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని మనం బలోపేతం చేయడం జరిగింది ఇలా స్థానికతను పరిగణలోకి తీసుకోకుంటే అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం ఎక్కడుందే నువ్వు इन जूनियर्स पाप आड़पील कांस्टेबल इंतुटे अमाई सिरसिल नेट्यू जगत्याल केटाइंप आम असल आम जीवित एदो सिरसिल माला आम सिरसिल अवकाश अंत का रेप आम प्रमोशन जोनल पोस्ट पेना आम बास సమీప భవిష్యత్తులో ఆమెకి ఏదైనా ప్రమోషన్ ప్రాతిపదికన జోనల్ పోస్టుకు ఆమె ఎదుగుదల అయినట్టయితే ఆమె బాసల జోన్ అయితే ఇది సిరిసిల జోన్ ఎట్లయితే ఉమ్మడి కర్నూలు జిల్లా 7 జిల్లాలుగా విభజించబడడం జరిగిందో మన ఉమ్మడి కర్నూలు జిల్లా 4 జోన్లు పెట్టింది జగత్యాల వర్గ బాసల జోను సిరిసిల కర్నూలు ఏదైతే ఉందో సిరిసిల రాజన్న జోను పెద్దపల్లి వడకపై కాళేశ్వరం జోను ఈ పార్ట్ ఆఫ్ అన్నగూడ వడకపై భద్రాద్రి జోను ఎక్కడికతా నాయన ఒక జిల్లా ఒక జోన్ లో ఉండవలసిన ప్రాంతాన్ని 4 జోన్లలో పెట్టిట ఏసీ గేదిట్ందో ఇలా రాష్ట్ర విభజన తోని 10 జిల్లాలు 33 జిల్లాలైని జోన్ల సంఖ్య పెంచుకోవాలి డిఫరెంట్ కాదని కాదు నువ్వు 10 జోన్లను 10 ఉమ్మడి 10 జిల్లాలను జోన్లు చేయొచ్చు ఒకటి కాదంటవా 10 ఎక్కువైతే అనుకుంటే 5 జోన్లు చేయి రెండు జిల్లాలు కలిపి ఒకటి పాత ఇప్పుడు పాత ఉమ్మడి జిల్లాలను పరిగణలోకి తీసుకుంటే 10 జోన్లు చేయొచ్చు ఏముందన్న ఇప్పుడు జోగులాంబ ఒకటి చేసిండు ఇట్లా చూస్తే చార్మినార్ ఒకటి చేసిండు ఇప్పుడు ఆయన ఏం తక్కువ కాలేదు వీడు ఇంకో నాలుగు అదనంగా ఇచ్చుడు కావచ్చు అంతే కదనే ఆ యాదాద్రి ఒకటి చేసిండ్రు ఇప్పటికైనా 7 జోన్లు ఏమున్నట్టున్నాయి 7 దగ్గర 3 జోన్లు అయితే 10 జోన్లు అయితే ఉమ్మడి జిల్లాకు ఒక జోన్ చేసినట్టయితే కాదు ఉమ్మడి 2 జిల్లాలకు ఒక జోన్ చేస్తే 5 జోన్లు అయితే ఇదే ఉద్యోగస్తులకు ఏదైతుందో వారి నియామకము కెటాయింపు అనేది వాళ్ళని ఆందోళన గురి చేయొద్దు వాళ్ళని ఆందోళన గురి చేయొద్దు అని చెప్పంటున్నా నియమ నిబంధనలకు భిన్నంగా నియమ నిబంధనలు ఉల్లంఘిస్తూ నాకు ఆశ్చర్యం ఏంటంటే ఒకప్పుడు ఏదైతుందో ప్రభుత్వాలను ఉద్యోగ సంఘాలు డామినేట్ చేసేట ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలను ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు డామినేట్ చేసేటి అంటే ఆ వాళ్ళ యొక్క విధి విధానాల అమలుకు సంబంధించి మరి అలా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఏమైనా కూడా అర్థం కావటం లేదని చెప్పి అంటున్నాయి వాళ్ళు ఇంత తీవ్ర గందరగోళం నెలకొట్టే వీళ్ళు ఉద్యోగ సంఘాల నాయకుడిగా శ్రీనివాస్ గౌడ్ గారు ఇక కేబినెట్ లో మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తుండ్రు ఉద్యోగ సంఘాల నాయకుడిగా వీళ్ళ కేబినెట్ లో మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తుంది
మరి ఆయన నోరు మెదుపుతలేడు, అసలు ఆయనకు ఇవన్నీ అవగతలు అసమంజసం కనబడటం లేదా? ఈ ఆర్టికల్ 370 డిని ఉల్లంఘించడం కనబడటం లేదా? విద్యాశాఖ మంత్రి ప్రధానంగా ఏదితో విద్యాశాఖ అనేది ఏదిస్తుందో మరి కరోనా నేపథ్యం లోపల ఏదో మొత్తానికి దాన్ని అధిగమించి పాఠశాలలు నిర్వహణ కొనసాగుతున్నాయి. ఇది వాళ్ళు ఏమైతుంది, ఎవడి ఎలక్ట్రల్ పరిస్థితి ఏర్పడ్డని చెప్పంటే చీఫ్ సెక్రటరీ అనే చదువుకున్నాడు ఐఏఎస్ అధికారి మరి ఆయనకి ఎవడు సూచన చేస్తున్నాడు, న్యాయ సలహాలు ఎవడు ఇస్తున్నాడు? నూతన జిల్లాల ఏర్పాటులో ఉద్యోగస్తుల కేటాయింపుకు 371 డిని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి ఒక అవసరం లేదన్నటువంటి ఒక ఆలోచన ముందుకు పోతున్నాయని, అది ఏంటో నాకు అర్థం కాదు. ప్రతి ఉద్యోగస్తునికి నియామకంలో ఏదైతే ఉందో స్థానికత అనేది స్పష్టంగా పేర్కొనబడి ఉంటుంది. ప్రతి ఉద్యోగస్తునికి ఆ స్థానికత ఆధారంగానే ఆయన ఉద్యోగ నియామకం పొందిండు. చిత్రం ఏంటంటే ఆ స్థానికత ఆధారంగానే ఉద్యోగస్తుడు నియామకం పొందిండు. ఇలా స్థానికతను పరిగణలో తీసుకోకుండా చిట్యాల జిల్లా ఉన్న పెద్దపల్లి చేస్తుండడు, పెద్దపల్లి జిల్లా ఉన్న ఏదైతుందో అక్కడిక్కడ ఇంకెక్కడ ఎత్తుండు, అతి కష్టం మీద ప్రభుత్వ పాఠశాలలు భౌతికంగా కొనసాగుతుంది. మనం ఆ విద్యాలయాలను ఏదైతే ఏ విధంగా పటిష్టం చేసుకోవాలి? ఇవాళ కరోనా కోడ్ అధిగమించి ఏదైతే ఉందో ఇవాళ విద్యార్థులు తల్లిదండ్రులు ఏదైతే ఇలా ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు చులు అధికంగా ఉండడంతో ప్రభుత్వ పాఠశాల వైపు నొక్కుతున్నారు. ఈ వచ్చిన సంఖ్యను మనం ఏ విధంగా కాపాడుకోవాలి, ఉన్న ఖాళీలను ఏ విధంగా భర్తీ చేయాలి, ఆ ఉన్న ఖాళీలను ఏ విధంగా భర్తీ చేయాలనో ఆలోచన లేకుండా ఇలా రాష్ట్రం ఏర్పడుతున్న అదనంగా ఉద్యోగాలు మనం పొందగలుగుతాం ఏర్పడతాం అని చెప్పి భావిస్తే రాష్ట్రం ఏర్పడ్డ నాడు అధికారిక లెక్కలకు అనుగుణంగా 107,000 ఉద్యోగాలు ఖాళీలు ఉంటే 291,000 వెలకచ్చినాయి. ఓ మంత్రి చెప్తాడు మేము నింపలేదా, మేము 130,000 నింపినాం. నింపినాం 130,000 నింపలే ఉండంటుండే, మరి పెరిగిన ఖాళీల సంగతి ఏంటంటున్నాం ఏమనేది? నువ్వు 190,000 ఏడికి వెళ్ళినప్పుడు సింగరేణి కాలనీస్లు నింపిండు. సింగరేణి కాలనీస్లో ఏదైతుందో కంపాషనేట్ అపాయింట్మెంట్ పదవి విరమణ పొందితే అందులో నింపిండు, ఎలక్షన్ డిపార్ట్మెంట్లో నింపిండు, తప్పితే పోలీస్ డిపార్ట్మెంట్ నింపిండు. ఎక్కడ నింపినవే నువ్వు, ఎక్కడ నింపినవని అడుగుతున్నా నేను. నేను తెలంగాణ ఏర్పడగా 16 లక్షల ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగాలు ఇచ్చిన, ఎవరికి ఇచ్చినవి 16 లక్షలు? 16 లక్షలు ఎవరికి ఇచ్చినావు? నువ్వు స్థానికతను అమలు చేసిన 16 లక్షల ఉద్యోగాలకు తెలంగాణ హైదరాబాద్ నగరంలో ఉద్యోగ అవకాశాలు పొందుతున్న వాళ్ళల్లో మోర్ దాన్ 75% స్థానికేతరులు, మోర్ దాన్ 75% స్థానికేతరులు అని చెప్పంటున్నా. అదే మన పొరుగు రాష్ట్రం జగన్ రెడ్డి వాళ్ళు ఆంక్షలు పెట్టింది, ఈవెన్ ప్రైవేట్ సెక్టర్ ఆల్సో యు మస్ట్ ఇంప్లిమెంట్ లోకల్ రిజర్వేషన్. మరి ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే ఉందో మొదలు కొలువులు ఎన్ని నేను చెప్పాను కాదు, ఉన్న కొలువులు ఏదైతే ఉందో స్థానికత ఆధారంగా మాత్రమే నువ్వు వాటిని భర్తీ చేయాలి. స్థానికేతలకు ఉద్యోగ అవకాశాలు కల్పించవద్దు. అమలు చేస్తుంటే నీ సోయు నాదే. అలా ఏ హైదరాబాద్ ఫ్రీ జోన్ అని చెప్పి ఉద్యమం చేపట్టామో ఇలా హైదరాబాద్ ఏమైపోయింది? అలాంటి ఫ్రీ జోన్ వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టాం మనం. అలా హైదరాబాద్ ఫ్రీ జోన్ కు వ్యతిరేకంగా మనం ఉద్యమం చేపట్టాం. ఇవాళ మన పాలకులు ఏం చేస్తుండ్రు, హైదరాబాద్ ఫ్రీ జోన్ చేస్తుండే. నీ ప్రభుత్వ సెక్టర్ లో అమలు చేస్తున్నావు, ప్రభుత్వ సెక్టర్ ఇచ్చే ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి నువ్వు అమలు చేస్తానికి? హైదరాబాద్ నగరంలో వచ్చే ఉద్యోగాలన్నీ ప్రైవేట్ సెక్టర్లనే, నీ సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ ప్రైవేట్ సెక్టరే, నీ సర్వీస్ సెక్టర్ అంతా ప్రైవేట్ సెక్టరే. హైదరాబాద్ లో సర్వీస్ సెక్టర్ అంతా ప్రైవేటే, సాఫ్ట్వేర్ అంతా ప్రైవేటే, ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్ని ప్రైవేటే, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్ని కూడా ప్రైవేటే. నీ ప్రభుత్వ కొలువులు ఎక్కడ ఉన్నాయన్నా? అక్కడ కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తే నువ్వు ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని మూసేస్తున్నావు.
కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థలు అన్నిటిని మూసేస్తే నువ్వు నీ తక్కువ తిన్నావు అని చెప్పని నువ్వు ప్రభుత్వ రంగ సంస్థలను మూసేస్తున్నావు నువ్వు నువ్వు చేసింది ఎక్కడనే సింగరేణి గల్లు బొగ్గులలో అమ్మకాన్ని పెడుతున్నావు అని చెప్పంటే నువ్వు అమ్మకాన్ని పెట్టు తాడి చెట్ల నువ్వు ఎక్కడనే ప్రొటెక్ట్ చేసావు అని చెప్పంటే నేను ఏదైనా ప్రస్తుతం వీళ్ళ రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఒక ఈ ఆందోళనకు తెరదీయాలంటే వాస్తవం ఇవాళ ఏదైతుందో ఇది కేవలం ఇది ఉద్యోగోత్సవ సమస్యనే కాదు యావత్ తెలంగాణ ఇవాళ నిరుద్యోగ యువతకు సంబంధించిన అంశం అని చెప్పంటు నేను ఉన్న ఉద్యోగస్తు వేదవాడు ఇక్కడ అక్కడికి నొకరు చేస్తాడా కానీ ఖాళీలు ఎక్కడైతే ఏ జిల్లాకు అధికంగా సీనియర్స్ కేటాయింపు చేయబడతారో అక్కడ ఖాళీలు ఏర్పడతాయి ఎక్కడ ఏ జిల్లాకు అధికంగా జూనియర్స్ కేటాయింపు చేయబడతారో సమీప భవిష్యత్తులో అక్కడ ఏదైతుందో నీకు ఉద్యోగ అవకాశాలు ఏర్పడవకనమను ఆశీర్వాదకులకు ఫోన్ చేసి సార్ మొత్తాన్ని మొత్తం జూనియర్స్ అందరూ ఆశీర్వాదకొస్తున్నారు మొత్తం ఆశీర్వాదం ఇప్పుడు పెద్ద బాడ అదిగున్నది నా ఫోన్ చేసి ఏం సార్ నాకు కూడా అర్థం కాల ముందు ఏంద్ర నాయన అని అంటే कथ अच्छी अच्छी चूंकि रिटैर्ड सर मन कोई मुफ सर्वीस दाखी याबी अरवे अड़े अड़े याब अरवे पानी अंत भविष्य युवत को ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రసక్తి లేదు ఇందుకే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంది ఎందుకు ఏనని చెప్పంటున్నాం అలాంటి ఏ నిరుద్యోగ యువత ఆత్మత్యాగాల బలిదానాలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడి ఈ దొరగారు ముఖ్యమంత్రి అయిందని చెప్పంటున్నా ఆయన కావడం కావడంతోనే ఏ ఉద్యమ ఫలితం ఏ ఆత్మత్యాగాల బలిదానాల ఫలితం రాష్ట్రం సాధించుకోవడం జరిగిందో వాళ్ళ మీదనే గుడ్డలు పెట్టి పెడుతుండే ఎక్కిన చెట్టున కొమ్మ నరుకుతుందని చెప్పి అంటాడు కదా ఏ చెట్టునెక్కి నువ్వు ఇలా కుర్చీ అధిష్టించినవో ఆ చెట్టు కొమ్మని నరికే విధంగా అటు నిరుద్యోగ యువత ఇటు ఉద్యోగ ఉపాధ్యాయ సోదరులని చెప్పి అంటాడు దాని ఉన్న క్లాసెస్ చూస్తే ఆశ్చర్యమే వితంతు అంటే కంపాషనేట్ అపాయింట్మెంట్ పొందిన వాళ్ళు మాత్రమే వితంతట ఒక ప్రభుత్వ ఉద్యోగస్తులను భర్తం కోల్పోతే వితంతు కాదానే ఒక ప్రభుత్వ ఉద్యోగస్తురాలు భర్తను కోల్పోతే వితంతు కాదా అండి వాళ్ళు ఇప్పుడు ఈ 317 జీవోకు అనుగుణంగా ఒక ప్రభుత్వ ఉద్యోగస్తురాలు భర్తను కోల్పోతే వితంతు కాదు ఇది ఆశ్చర్యమే చెప్పంటున్నా ఇది ఆడబిడ్డల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒక చిత్తశుద్ధి ఆడబిడ్డల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి అని చెప్పంటున్నా ఇక్కడ ఒంటరి మహిళలే పాపం ఉన్నాయి 33% రిజర్వేషన్ అమలైంది పోలీస్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అమలవుతున్నది ఆ స్థానిక తరంగా వాళ్ళకి అమలు చేయాలి కదా కానీ ఆడవాళ్ళకైతే స్థానికత అమలు చేయాలి కానీ స్థానికత అమలు చేయలేకపోవటంతో అందరికంటే ఎక్కువ ఇబ్బందులు గురయ్యేటోళ్ళు మా ఆడబిడ్డలు అని చెప్పంటు అందరికంటే ఎక్కువ ఇబ్బందులు గురయ్యటం మా ఆడబిడ్డలు అని చెప్పంటున్నా దాని భర్త కాడ దాని సంసారము కాడ నౌకరవు కాడ భర్త అంటేనో భార్య ఎండబెట్టుకపోతాడు భార్య నౌకరు చేసేది భర్తను ఎండబెట్టుకపోతాదే भर्त चिंत पद उपाधि कदा इन आम उंटर जीवन गड़पाल भूपालपल आम भूपालपल उंटर जीवन गड़पाल अंतना राष्ट्रीय मन को निजाने आर्टिकल 371 यथाविधि को दाखुण ఇవల మీరు ఏ కేటాయింపు చేయబట్ట చేయాలి ఇవల ఆర్టికల్ 371 ఇవల ఉద్యోగ కేవలం ఉద్యోగ నియామకాలు అంటే నియామకం చేయబట్టటువంటి ఉద్యోగస్తుల కొనసాగింపును కూడా పరిరక్షిస్తుంది
ఎవరైతే 371 డి కి అనుగుణంగా ఉద్యోగ నియామకాలు పొందడం జరిగిందో వారి కొనసాగింపును కూడా 371 డి పరిరక్షిస్తుంది. ఏ స్థానికత ప్రాతిపదికన ఉద్యోగ నియామకం పొందడం జరిగిందో ఆయన పదవి విరమణ పొందేంత వరకు ఆ స్థానికత అనేది ఏదైతుందో 371 డి పరిరక్షిస్తుంది. 371 డి కేవలం నియామకం పొందేంత వరకే కాదు, నియామకం పొందడంతో పాటుగా ఏ 371 డి నిబంధనలకు అనుగుణంగా నియామకం పొందడం జరిగిందో ఆ ఉద్యోగము పదవి విరమణ పొందేంత వరకు ఏదైతుందో ఆ 371 డి ఆ ఉద్యోగస్తుని స్థానికతను పరిరక్షిస్తుంది. ఈ కనీస మౌలిక సిద్ధాంతం అనేది మరి మా ప్రభుత్వానికి అర్థం కాకపోవడం దురుష్టకరమని చెప్పట్టు. ఇప్పటికైనా ఈ ఆందోళన తెరదీయాలి, దీనికి ఒక ముగింపు పలకాలి. మీరు మలిదశ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి అడుగులు వేయకుండా వీళ్ళ పాలన ఇదే విధంగా కొనసాగినట్టయితే ఇవాళ ఈ ఆందోళన మలిదశ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి దారి తీసే పరిస్థితులు ఏర్పడతామని చెప్పని హెచ్చరిస్తున్నా చెప్పంట. ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమం చేపట్టబడితే ఇవాళ సాధించుకున్న తెలంగాణలో స్థానికత ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలు హక్కులు పరిరక్షింపబడే విధంగా సామాజిక తెలంగాణ నిర్మాణం కొరకు ఏదైతుందో మలిదశ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి బాటలు వేయడం జరుగుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాను చెప్పంట. దాని 370 జీవో ఏదైతే మన 6th December నాడు జారీ చేయబడడం జరిగిందో దాన్ని తక్షణమే నిలుపుదల చేసి ఉపసంహరింప చేయండి. మీరు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేయండి. నిరుద్యోగ యువతతో కూడా ఏదైతే ఉందో అందులో అవకాశం కల్పించండి. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయండి. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయండి అంటున్నాను. ఇది ప్రస్తుతం ఉద్యోగంలో కొనసాగుతున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకి పరిమితం కాకుండా ఇలా భవిష్యత్తు యువతపై ఏదైతుందో ఇది గుడ్డలు పెట్టుగా మారకుండా ఈ 317 జీవో ఉపసంహరింప చేసి 371 డికి అనుగుణంగా ఏ స్థానికత ప్రాతిపదికన ఉద్యోగ నియామకం పొందడం జరిగిందో ఆ ఉద్యోగ నియామక ప్రక్రియ పదవి విరమణ పొందేంత వరకు ఏదైతుందో 371 డి అతని పరిరక్షణ ఉంటుంది. నూతనం చేపట్టి ఏదైతే కేటాయింపు ప్రక్రియ ఉద్యోగ నియామకం పొందినాడు ఏ స్థానికత ప్రాతిపదిక నియామకం పొందడం జరిగిందో దానికి అనుగుణంగానే వాళ్ళ కేటాయింపు అంటే స్థానికత ప్రాతిపదికనే ఉద్యోగ నియామకాలు చేపట్టబడాలి. ఇది అప్పుడు 1975 ఉత్తర్వులు జారీ అయింది. అప్పటికి ఇప్పుడే ఒక అమలు ఉంది. ఆ విధంగానే ఉద్యోగ నియామకాలు కల్పించడం జరుగుతుంది. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇది ఉద్యోగ నియామకం కాదు కదా, ఇది ఉద్యోగ నియామకం కాదు కదా అంటే నువ్వు చేపట్టబడే బదిలీల ప్రక్రియ, యాజ్ యు సెడ్ బదిలీల ప్రక్రియ లేక జిల్లాల కేటాయింపే కానీ వాళ్ళు ఏ ఉద్యోగ నియామకం పొందడం జరిగిందో ఆ ప్రాతిపదికన చేయాలి. దాని భిన్న చిత్రం లేదు. వాడు ఉద్యోగ నియామకం 371 డికి అనుగుణంగా పొంది దాన్ని భిన్నంగా చేయడానికి వీల్లేదు. ఇప్పుడు భిన్నంగా చేస్తుంది పోయింది. ఆ కోర్టు ఏదో అడ్మిట్ చేసింది, కోర్టు అడ్మిట్ చేసింది, అడ్మిట్ చేసి గవర్నమెంట్ నోటీస్ ఇచ్చింది స్టే ఇవ్వాలి. ఏంటి మీరు అన్నట్టు కోర్టు ఏంటో అడ్మిట్ అయింది, గవర్నమెంట్ నోటీస్ ఇచ్చింది. ఈ సీనియారిటీతో లబ్ధి పొందేటట్టు కూడా చాలా మంది ఉంటారు. వాడు కర్మేరు పొందుతున్నాడు మంచి మంచి. వాడు హైదరాబాద్ నగరంలో ఉత్తమ లీడర్లు అందరూ హైదరాబాద్ చేరుకుంటుండ్రు, సీనియర్లు అందరూ హైదరాబాద్ చేరుకుంటుండే విత్ ఇన్ దట్ పర్టికులర్ జోన్. మరి ఇక్కడ కొత్త ఎస్ఐలు వచ్చింది కానీ పాపం వాళ్ళందరూ అక్కడ పోయి పడ్డారు. ఇప్పుడు కాళేశ్వరం దొల్లబడ్డారు పాపం, కాళేశ్వరం దొల్లబడ్డారు ఏంటారు. ఒక అమ్మాయి అయితే సిరిసిల్ల అమ్మాయి నేట్యూ కాళేశ్వరం దొల్లబడ్డది, పెళ్లి కాలేదు.
తప్ప స్టిల్ ఈజ్ ఇన్ ఎన్ఫోర్స్ కేవలం పదే తన మాయకు అందరూ